మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 5వ తేదీ నాగపంచమి మరియు గరుడ పంచమి. ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు. శ్రావణశుద్ధ పంచమి రోజు ప్రతి సంవత్సరం నాగపంచమిని హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదే రోజు గరుడ పంచమి కూడా జరుపుకుంటారు. కశ్యపు ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. కద్రువకు సర్పజాతి జన్మిస్తే వినతకు గరుత్మంతుడు జన్మించాడు. ఇదే రోజు సర్పజాతి గరుత్మంతుడు జన్మించారు కాబట్టి ఈ శ్రావణశుద్ధ పంచమి రోజు నాగపంచమి మరియు గరుడ పంచమి జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణు యొక్క వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతను మహాబలశాలి, అదేవిధంగా వినయశీలి కూడా. శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. శివుని మెడలో ఆభరణంలా ఉండే నాగేంద్రుని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. నాగపంచమి రోజు పాలు, మిరియాలు, పూలతో నాగదేవతలను పూజిస్తారు. వెండి, రాగి, రాతి నాగపడగల విగ్రహాలను భక్తులు ఆరాధిస్తుంటారు. సాక్షాత్తు ఆ పరమశివుడే. నాగపంచమి రోజు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లు పురాణాల్లో ఉంది. శ్రావణమాసం శుక్లపక్షం పంచమి రోజు నాగారాధన చేయటం అత్యంత శ్రేష్టమైందని పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు. నాగపంచమి రోజు నాగప్రతిమలకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పాయసం నివేదించాలని పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈరోజు పూజా సమయంలో ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా నాగేంద్రస్వామి దీవిస్తాడు. నాగపంచమి రోజు ఉదయమే తలస్నానం చేసి ద్వారానికి ఇరువైపులా ఆవుపేడతో అలికి బియ్యపు పిండితో ముగ్గులు వేసి దానిపై పసుపు, కుంకుమ వేసి పసుపుతో కాని బియ్యపు పిండితో కాని నాగచిత్రములు వేసి ఆవుపాలు, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసిన వారి ఇంట్లో నాగదోషాలు పోతాయి, అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి. పిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే, అంటే కళ్ళు కనిపించకపోవటం, చెవుడు, మోగదోషాలు ఉంటే పోతాయి. అలాంటి ఇల్లు పసిపాపలతో కలకలలాడుతుందని పురాణ వచనం. చతుర్థి నాడు ఉపవాసం ఉండి పంచమి నాడు 5 తలల పాము చిత్రం వేసి అనంతాది నాగరాజుకు పంచామృతం, గన్నేరు, సంపెంగ, జాజిపూలతో పూజించి వండని సాత్విక ఆహారం అంటే పెసలు, చిమ్మిలి, చలిమిడి, పాలు నైవేద్యం చేసి వాటిని సేవించి ఉపవాసం చేయాలనే నియమం ఉంది. ఆడవారు, పిల్లలు, పెళ్లికానివారు పుట్ట వద్దకు వెళ్లి అలంకరించి పాలు పోసి పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు పుట్టకు మరియు రావి చెట్టు మొదలలో ప్రతిష్ఠించిన నాగవిగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. అదేవిధంగా సంతానం కలగని స్త్రీలు ఆ పుట్టమటిని పొత్తికడుపుకు రాసుకుంటారు. నాగపంచమి రోజు పుట్టలకు పూజ చేసి పాలు పోయటం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పురాణ వచనం. అదేవిధంగా దేవాలయాలలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఇలా చేయటం వల్ల ముక్తి లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని, సర్పభయం తొలగిపోతుందని పురాణ వచనం. నాగపంచమి గొప్పతనాన్ని తెలిపే ఒక వ్రతకథ కూడా ఉంది. పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోతాయి. తల్లిపాము వచ్చి పిల్లలు చనిపోవటం చూసి దుఃఖించి కోపంతో రైతు ఇంటికి వెళ్లి పిల్లలను కసితీరా కాటువేసి చంపుతుంది. ఆ రైతుకి ఇంకొక పెళ్లి అయిన కుమార్తె కూడా ఉంటుంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు నాగపంచమి అవటం వల్ల ఆమె అనంతనాగుని పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేస్తుంది కాబట్టి ఆ తల్లిపాము కొంచెంసేపు వేచి ఉండవలసి వస్తుంది. ఆ పాముకి ఆకలి వేసి నైవేద్యంగా పెట్టిన పదార్థాలు తింటుంది. దాంతో ఆ పాము ఆరాటం తీరుతుంది. రైతు కుమార్తె పూజ ముగించి కన్నులు తెరవగానే ఆ పాము జరిగిన విషయాన్ని ఆమెకు చెప్తుంది. జరిగిన దానికి క్షమించమని పాముని ప్రార్థిస్తుంది. ఆ పాము క్షమిస్తుంది. ఆమె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకు అమృతం ఇస్తుంది. వెంటనే ఆమె తండ్రి ఇంటికి వెళ్లి వారిని బ్రతికిస్తుంది. అప్పటి నుండి ఈ రోజు నాగలితో దున్నరాదు, కూరగాయలు కూడా తరగరాదు అనే నియమం వచ్చింది. అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే విమర్శలు వస్తున్నాయి. అందుకు సమాధానం కూడా ఉంది. ఇది పరిశీలించాల్సిన విషయం. పాములు నివసించే పుట్టలను చెదపురుగులు ఏర్పరుస్తాయి.
వాటిల్లో ఈ పాములు చేరి గుడ్లు పెడతాయి. అందులోని వేడికి గుడ్లు పిల్లలగా మారతాయి. ఇది ప్రకృతి నియమం. చెదపురుగులు పొట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుండి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవం మెత్తటి మట్టిని గట్టిగా మార్చుతుంది. వానలు పడినా కరగనంత గట్టిగా మారుతుంది. ఈ పొట్టమట్టిలో రాళ్లు అస్సలు ఉండవు. ఇదే పొట్టమట్టి యొక్క విశిష్టత. వానాకాలంలో పొట్టలయందు సంచరించు పాముల నుండి విడుదలయ్యే రేతస్సు రజస్సు ఈ మట్టిలో కలుస్తుంది. ఈ మట్టిలో కలిసిన పదార్థాలు మనం పోయి పాలు తేనె కలిసి సువాసనలు వెదజల్లుతాయి. ఆ వాసన వల్ల మన శరీరంలో తగు హార్మోన్లు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టటానికి దోహదపడతాయి. ఇది పరిశీలించి చూడవలసిన అంశం. అదేవిధంగా చర్మరోగాలు నయం అవ్వటానికి పొట్టమట్టిని ఔషధంగా వాడతారు. ఇది ప్రకృతి చికిత్సలో ఒప్పుకున్న విషయమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.